కానుకొల్లలో సుమారు 2 కోట్ల విలువైన పనులు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేయడం చాలా ఆనందంగా ఉందని శాసనసభ్యులు దోలం నాగేశ్వరరావు అన్నారు. కానుకొల్ల గ్రామ సర్పంచ్ నాగదాసి థామస్, ఎంపీటీసీ పుట్టి మీనాకుమారి సత్యనారాయణ ఆద్వర్యంలో గ్రామంలో పలు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు ఎమ్మెల్యే చేతుల మీదుగా నిర్వహించారు. దళితవాడలో 12 లక్షల రూపాయల నిధులతో నిర్మించిన అంగన్వాడీ ప్రీ ప్రైమరీ స్కూల్ను, అదే విధంగా గ్రామంలో ప్రజా విరాళాలతో మత్స్యకారుల బజార్లో నిర్మించిన పక్కా డ్రైనేజీలను ప్రారంభించారు. జిల్లా పరిషత్ పాఠశాలకు ఇటీవల నాడు నేడు రెండు ద్వారా 63 లక్షల రూపాయల నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అదే విధంగా గ్రామంలో గ్రామస్తుల సహకారంతో మంచినీరు త్రాగునీరు చెరువులో ప్రజా శ్రేయస్సు కోసం గ్రామమంతా కలిసి ఏర్పాటు చేసిన వరుణ స్తంభం మరియు గోపూజ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేసి వేద పండితుల ఆశీస్సులు పొందారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే డిఎన్ఆర్ మాట్లాడుతూ, ఈరోజు కానుకొల్లు గ్రామంలో ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు గ్రామ నాయకుల ఆధ్వర్యంలో చేయడం చాలా సంతోషమని అన్నారు. ముఖ్యంగా అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించడంతో పాటు గ్రామస్తుల సహకారంతో త్రాగునీరు చెరువుకు గ్రామస్తులందరూ కలిసి చెరువును అభివృద్ధి చేసి ప్రజల శ్రేయస్సు కొరకు వరుణ స్తంభం గోపూజ చేసి పెద్ద ఎత్తున అన్న సమారాధన ఏర్పాటు చేయడం చాలా మంచి కార్యక్రమం అని చెప్పారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, పీఆర్డీఈ సురేష్, ఎస్ఐ రామకృష్ణ, ఎంపీపీ పెద్దిరెడ్డి శ్రీ రామదుర్గా ప్రసాద్, జడ్పీటీసీ ముంగర విజయ నిర్మల, రాష్ట్ర నాయకులు చెబోయిన వీర్రాజు, వైఎస్ఎంపీపీ చాట్రగడ్డ నాగరాణి, సొంటి ముసలయ్య, నీలపాల వెంకటేశ్వరరావు, గొరిపత్తి సుబ్బారావు, బొమ్మనబోయిన వరప్రసాద్, బావిశెట్టి స్వామి, బోనం శేషగిరిరావు, బోర్ల భోగేశ్వరరావు, పొనుగుమాటి సామ్రాజ్యవాణి చిట్టూరి బుజ్జి, మసిముక్కు వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. సకలో విచారం సమర్పయామి. ఓం రాజా రాజ ప్రజా.